తామారును పెళ్లి చేయడానికి తామారుకు కబురు పెట్టి తీసుకురావడానికి యూధ ఇష్టపడలేదండి మరి అలాంటి సందర్భంలో ఈమెం చేసింది మరి శేలా ఆ వంశం ఎలా నిలబడాలి అని దేవుని సంకల్పాన్ని ఆలోచించినటువంటి తామారు ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుందండి ఆమె ఎనాయిము ద్వారమున కూర్చున్నది ఒక వేషలాగా తనకు తాను అలంకరించుకొని ఒక ముసుగు కప్పుకొని ఆడ ఉన్నప్పుడు మరి ఆ ద్వారం లోపల గొర్రెల బొచ్చును కత్తిరించడానికి మరి షూయ అతను వెళ్తున్నాడండి హీరా తన స్నేహితుడైనటువంటి హీరాతో కలిసి యూదా గారు అక్కడికి వెళ్తున్నాడు అలా వెళ్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే అక్కడ తామారును చూశాడు తామారు తన కోడలని గ్రహించని యూదా ఆమె దగ్గరికి వెళ్ళి మరి నువ్వు వేసావు కదా ఆ నీ దగ్గరికి నేను వస్తాను మరి వస్తావా అని అడగడం జరిగింది అలా అడిగినప్పుడు ఆమె మరి నాకు ఏమి ఇస్తావు అని అడిగినప్పుడు నేను ఒక ఇస్తాను అన్నాడు మరి గొర్రెపిల్లను ఇవ్వడానికి ముందు మరి గ్యారంటీగా నా దగ్గర ఏం పెడతావు అని చెప్తే ఆమె నీ ముద్ర మరియు దాని ద్వారము మరి దారము మరియు నీ చేతికర్ర అని చెప్పారు అలా అతను ఆ స్త్రీని కలిశాడు కలిసిన తర్వాత మరి అతని ఆ కోరికను తీర్చుకుని అతను వెళ్ళిపోయాడు తిరిగి ఒక గొర్రెపిల్లను తీసుకొని మరి ఆ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతని సేవకుని ఆ గొర్రెపిల్లని ఇచ్చి ఆ ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రాంతం లోపల ఎవరైనా వేషలు ఉన్నారా మరి వారికి మా యజమాని దీనిని పంపించాడు అని చెప్పినప్పుడు అక్కడ ఎవరు వేషలు లేరు అని చెప్పడం జరిగింది సరే మరి నేను అపహాస్యం చేయబడతానేమో రేపు ఒకవేళ విషయం బయటికి పొక్కితే బాగుండదు కదా అనుకొని మరి యూదా తనలో తాను ఆలోచించుకున్న తర్వాత ఒక మూడు నెలల తర్వాత మరి యూదా గారి యొక్క కోడలు తామారు గర్భవతి అని సంగతి యూధాకు తెలియజేయబడింది వెంటనే అతను యూదా తామారు ఇంత పని చేస్తుందా నా కోడలు ఇంత పని చేస్తుందా నా కోడలను ఎవడో కలిసి ఆమెకు గర్భం తీసుకురావడం ఏంటి నా వంశానికి ఏ మరి పొల్యూట్ అయిపోతుంది కదా అని భావించినటువంటి యూదా మరి ఆమె మీద విపరీతమైనటువంటి కోపానికి లోనై ఆమెను తీసుకురండి బయటికి తీసుకురండి కాల్చిపడేయండి అని చెప్పాడండి అలా యూదా కోపానికి గురైనటువంటి సందర్భంలో మరి ఆమెను తీసుకురండి అని చెప్పినప్పుడు ఆమె ఒక సేవకునికి ఏమని ఇచ్చిందంటే మరి ఆమె గర్భవతి అయినా కాదా అని అడిగినప్పుడు నేను గర్భవతిని అవును నేను గర్భవతినే కానీ నేను గర్భవతి కావడానికి కారణమైనటువంటి కారకుడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఇదిగో నీ అతని యొక్క ముద్ర మరియు అతని యొక్క దారము అతని యొక్క చేతికర్ర అని చూపించగానే వెంటనే యూధ ముక్కు మీద వేలేసుకున్నాడండి షాక్ అయిపోయాడు నా కుటుంబం అనేది అభివృద్ధి చెందాలి నా వంశం అనేది రావాలి నా వంశం అనేది కంటిన్యూ కావాలి అని ఆలోచించాల్సినటువంటి అవసరం యూధాకు ఉంది కానీ యూధ అలా ఆలోచించలేదు ఆయన ఏ విధంగా ఆలోచించాడు అంటే తన కొడుకు క్షేమం గురించి ఆలోచించుకున్నాడు తప్ప తన తన గర్భవాసిగా మరి తన వారసునిగా యూదా వంశం నుంచి ఒక వ్యక్తి రావాలనే సంగతిని యూధ మర్చిపోయాడు కనుక అక్కడ యూధ గారు అన్నటువంటి ఒక మంచి మాటను చూడండి ఇరవై ఆరో వచనంలో ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ప్రియమైన వారుల ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో గనక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మంచి మాటను మనం చూడవచ్చు అండి ముప్పై ఎనిమిది ఇరవై ఆరో వచనంలో ఆయన అంటున్నాడు ఒక మంచి మాట ఆమెను ఆమెను యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శైలాను ఆమెకి ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె నాకంటే నీతిమంతురాలు ఆమె ఒక జనరేషన్ గురించి ఒక వంశం గురించి ఆలోచించింది కానీ నేను ఆలోచించలేదు నీతిమంతురాలు అన్నాడు నీతిమంతురాలు అని అనే మాటను మనం గమనించవచ్చు ప్రేమిన వారలారా మరి ఒకనాడు మనం గమనించినట్లయితే మరి యూదా తామారు నివసించినటువంటి ఆ కాలం లోపల వారికి ఒక సాంప్రదాయం అనేది మాత్రమే ఉంది వారి యొక్క పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి గనక మరి పెళ్లి చేసుకున్న తర్వాత అతను పిల్లలు లేకుండానే ఒకవేళ చనిపోతే అతని తర్వాత పుట్టిన వాడు ఆమెను భారీగా స్వీకరించాలి అని అయితే అలా స్వీకరించబడినటువంటి విషయాన్ని ఆ యొక్క సాంప్రదాయాన్ని మరి దేవుడు ఏం చేశాడంటే దాన్ని చట్టబద్ధం చేశాడు అదే సంగతిని మనం ధర్మశాస్త్రంలో చూడవచ్చు మరి మోషే గారు ధర్మశాస్త్రంలో వివరిస్తూ ఒక మాటని చూస్తాం ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయం ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయము గమనించినట్లయితే ఇక్కడ మరి ధర్మశాస్త్రం లోపల ధర్మశాస్త్రం లోపల మోషే గారు ఏమని చెప్తున్నాడు చూడండి ఏమని మరి వారికి ఇస్తున్నాడు అనే సంగతిని మనం గమనిస్తే నిజంగా మనకు ఈ సంగతి క్లియర్ గా అర్థమవుతుంది ద్వితీయ ఉపదేశకాండం ఇరవై ఐదో అధ్యయము ఐదో నుండి మనం గమనించినట్లయితేనండి సహోదరులు కూడి నివసించి చూడగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగించ జరపవలను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీ నుండి తుడిచి వేయబడకుండా ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండను ఒకవేళ గనక ఒక సహోదరుడు తనకు పిల్లలు లేకుండా గనక చనిపోతే అతని సహోదరుడు అంటే ఆమె పెనిమిటి యొక్క సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకుంటే పుట్టినటువంటి జ్యేష్ఠ సంతానము అన్న కుమారునిగా పిలువబడతాడు అనే మాటని మనం ఈ బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు ఇక ఒకవేళ గనక అతను నేను పెళ్లి చేసుకోను నేను ఆమెను పెళ్లి చేసుకోను అని గనక అన్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అనే సంగతిని చూస్తే అతడు తన సహోదరుని భార్యను నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల ఎద్దకుపోయి ఒకవేళ అతను పెళ్లి చేసుకోను అని ఒకవేళ చెప్పినట్లయితే ఏం చేయాలి ఈమె పట్టణ గవినికి ఊరవతలకి వెళ్ళిపోయి మరి పెద్దలని సంప్రదించాలి ఊరి యొక్క పెద్దలను సంప్రదించాలి సంప్రదించింది సంప్రదించి అక్కడ ఏమని వ్రాయబడింది చూడండి తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను అంటే ఇలా ఒక సహోదరునికి పిల్లలు లేకుండా గనక అతను చనిపోయినట్లయితే అతని సహోదరుడు గనక ఆమెను పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోవటం అనేది ఏంటట అంటే అది దేవధర్మము అని వ్రాయబడింది అప్పుడు ఏం చేయాలి అంటే ఆ పెద్దలు చూస్తుండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని మొక్కము ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలను అప్పటి నుంచి ఆ సహోదరునికి ఆ వ్యక్తికి ఏమని పేరు ఉంటుందంటే అరే చెప్పుడగొట్టుకున్నోని కొట్టుకున్న పేరు అనే పేరు ఉంటుంది అనే సంగతిని మనం బైబిల్ గ్రంథంలో రా రాయబడింది అంటే ఒకనాడు అది ఒక సాంప్రదాయంగా ఒక ఆచారంగా ఉన్నటువంటి విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే దాన్ని చట్టబద్ధం చేశాడు చెప్పు ఊడ తీసుకున్నోడిరా అరే చెప్పు ఊడ తీసుకున్నాను ఇల్లురా చెప్పు కూడా తీసుకున్నది వీడేరా అనే మాటని అతను తీసుకొచ్చుకుంటాడు ప్రేమిన వారలారా మరి ఇదే సంఘటనని మరి ఏసుక్రీస్తు సందర్భంలోపల యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మరి సర్దుకాయలు అడుగుతున్నారండి సహో ఓ బోధ ఒక వ్యక్తి తన తన భార్యని గనక పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి పిల్లలు లేకుండానే చనిపోతే అతని తర్వాత ఏడుగురు సహోదరులు మరి ఆరుగురు సహోదరులు మరి ఆమెను పెళ్లి చేసుకున్నారు మరి పునరుత్న మందు వీళ్ళందరూ కూడా లేచినప్పుడు మరి ఆమె ఎవరికి భార్య అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మీరు ఈ శరీరంతో ఉన్నప్పుడు రాక్షసుల్లాగా లేదా ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఈ శరీరాన్ని బ్రతికి ఇక్కడ మీరు వావి వరస స్త్రీ పురుషుడు అనే భేదాభిప్రాయాలు ఆ అలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయి కనుక మీరు ఎప్పుడైతే చనిపోయి లేస్తారో మీరు పునరుత్నం మందు ఆత్మీకరించబడతారు అంటే మీరు అక్షయ శరీరంగా మీ రూపం ఉంటుంది అనే సంగతిని యేసుక్రీస్తు తెలియజేశాడు అప్పుడు మీకు శరీరము అనేది ఉండదు రక్త మాంసములు అనేవి ఉండవు అనే సంగతిని ఆయన తెలియజేశాడు అనే సంగతిని మనం చూడవచ్చు ప్రియమైన వారి మరి తామారు చేసినది తప్ప రైట ఆమె వంశం గురించి ఆలోచించింది మరి ఈనాడు ఎంతో మంది స్త్రీలు మరి ఇలా పెళ్లి చేసి చూసుకొని అలా విడాకులకు వెళ్ళిపోతున్నారు అలా కౌన్సిలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోతున్నారు మరి పెళ్లి విడాకులు అనేవి ఈరోజు ఒక ఫ్యాషన్ లాగా మారిపోయిందండి మరి ఎంత వేగంగా మరి యువతి యువకుల మధ్య స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉందో అంతే వేగంగా మరి వాళ్ళు విడాకుల వైపుకు లేదా ఒకరినొకరు విపరీతంగా ద్వేషించుకోవడానికి భర్తను చంపి ఉన్నారు భార్యలను చంపి ఉన్నటువంటి ఈ సమాజం లోపల ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే తామారు ఆమె వంశం గురించి ఆలోచించింది ఆపరేషన్ అయిన వాడిని పెళ్లి చేసుకోవాలని లేదా శృంగారకర పరమైనటువంటి కోరికల కొరకు పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఈ సమాజం మధ్య మరి తామారు ఒక మాదిరి ఆమె ఏం చేసిందంటే ఆమె తప్పు చేయాలనే స్వభావం గనక ఒకవేళ ఆమెకు ఉంటే మరి ఆమె అతని మామను వదిలిపెట్టి వెళ్ళేది కాదండి మరి ఒకవేళ యూదా గారికి తప్పు చేయాలనే ఆలోచన ఉంటే మరి అతను మరి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా నీ వైదవ్య వస్త్రాన్ని ధరించుకొని నువ్వు ఉండు అని చెప్పేవాడు కాదు మరి ఆది కాండంలో మనం గమనించినట్లయితే మరి అతను మరి ఎన్నడూ కూడా కలవలేదు అనే మాటని మనం గమనించవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకొని లేని ఎంతోమంది క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేస్తున్నారంటే మరి బైబిల్ మీద బురద చల్లాలని క్రైస్తవ్యాన్ని అభాసుపాలు చేయాలని ఎందరోనండి ఈరోజు ఎంతో మంది మాట్లాడుతున్నారండి మరి బైబిల్లో ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అలా ఉంది అలా ఉంది అలా జరిగింది అని చెప్పాడే తప్ప అలా చెయ్యమని చెప్పలేదు యూదా కూతుర్లు ఇలా చేశారు అని వ్రాయబడి ఉంది మరి ఈ లోకంలో ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులకి బుద్ధి చెప్పడానికి అవన్నీ కూడా దృష్టాంతాలుగా ఒక ఎగ్జాంపుల్స్ లాగా దేవుడు మన కోసం వ్రాయించాడు అనే సంగతిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ప్రేమైన వారిలా మరి ఒక మాటని మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఎంత ఆధిక్యత మరి తామారికి ఇవ్వబడింది చూడండి మత్ైస్సు సువార్త మొదటి అధ్యయము మొదటి వచ్చినాన్ని గమనించినట్లయితే అబ్రహాము కుమారుడగు దావిద్ కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి ఈ వంశావళిలో అబ్రహాము ఇస్సాకును కనను ఇస్సాకు యాకోబును కనను యాకోబు యూధాను అతని అన్నదమ్ములను కనెను యూధా తామారు నందు పెరసును జెరహును కనెను పెరసు యస్రోమును కనను ఎస్రోము ఆరామును కనను ఆరాము అమ్మినాదాబును కనను అమ్మినాదాబు నయస్సోను నయస్సోను షల్మాను కనను షెల్మాము రాహాబు నందు బోయజ్ను కనను బోయజ్ రూతు నందు ఓబేదును కనను ఓబేదు యశైను కనను యై రాజైన దావీదును కనను అంటే ఒక మనిషి దావీదు రాజైన దావీదు రావాలి అంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడింది అంటే ఏసుక్రీస్తు ఎవరో తెలుసా అబ్రహాము కుమారుడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి యేసుక్రీస్తు వంశావళిలో ఎవరెవరున్నారో తెలుసా అబ్రహాము ఇస్సాకును కంటే ఇసాకు యాకోబును కంటే యూదాను కంటే ఇక్కడ గమనించినట్లయితే మరి కనేది ఆడవాళ్ళ మగవాళ్ళ మరి ఎందుకు ఒక వంశ వృక్షం ఒక వంశం అనేది ఆయన డిజైన్ చేసినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి చూడండి ఒకరినొకరు 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 అంటకట్టుతున్నాడు ఒక విశ్వాసుల జనరేషన్గా మరి మనుషుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని సిస్టమేటిక్గా తరము వెంబడి తరములలో విశ్వాసులను ఉంచుతున్నాడు మిగతా వారందరూ మరి ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారంటే వారి గురించి వ్రాయబడి లేదండి అబ్రహాం ఇస్సాకుని కంటే ఇస్సాకు యాకోబును కంటే యాకోబు యూదాను కంటే యూదా తామారునందు పెరసును కన్నాడు పెరసు జరహును కన్నాడు మరి పెరసు యస్రోమును కన్నాడు యస్రోము ఆరామును కన్నాడు ఆరాము అమ్మినదాను కన్నాడు అమ్మినదా నయస్సోను నయస్ షెల్మాను అలా వస్తుంటే ఆయన ఎవరిని కన్నాడు తెలుసా దావీదును కన్నాడు మరి దావీదు నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పదహారో వచనంలో గమనించినట్లయితే మత్స్సు వార్త మొదటి అధ్యాయం పదహారులో మరి యేసు యూదా గోత్రపు సింహము అనే పేరుంది ఒకవేళ తామారు గనుక రంగప్రవేశం చేయకపోతే తామారు గనక మరి యూదాతో కలవడానికి ఆమె గనుక ప్రయత్నించకపోతే మరి జనరేషన్ అంతా ఆగిపోయేదండి మరి మొదటి వాడు చచ్చిపోయాడు ఏరు అనేవాడు చచ్చిపోయాడు తర్వాత చేసుకున్నటువంటి వాడు చచ్చిపోయాడు ఓనాను తర్వాత శేలా అతను పెళ్లి చేసుకుని లేదు కనుక ఆమెకున్నటువంటి అవకాశం ఎవరు అంటే యూదానే కనుక ఆమె తన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఆమె చేసింది కనుక ఆమె నీతి మంతురాలు అని వ్రాయబడింది మరి యేసుక్రీస్తు రావడానికి కారణం మరి ఏసు స్వామి లాంటి ఒక జగద్రక్షకునికి ఈ భూమి మీద రావడానికి కారణంగా నిలిచింది కనుక మరి యూదా తామార లోపల తప్పు ఎవరిది అని గనక మనం ఆలోచించగలిగితే మరి తప్పు తన వంశావళి గురించి ఆలోచించని యూదాది ఎందుకంటే ఒక అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అతని గర్భాన పుట్టినటువంటి ఇస్సాకు అతని గర్భాన పుట్టినటువంటి యాకోబు మరి యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది సంతానం లోపల మరి వీరు జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పంలో మనమంతా ఉన్నామని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణం కూడా అయి ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలని ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు మరి వారి ఆలోచనల్ని మరచి మరి భౌతిక సంబంధంగా ఆలోచిస్తే దేవుడు తరము వెంబడి తరములలో ఈ జనరేషన్స్ని ఆయన మనుషుల్ని ఎందుకు పంపుతున్నాడు ప్రతి స్త్రీ అర్థం చేసుకోవలసిన సంగతి ఏంటంటే ఒక తామారులాగా నేను నా ఇంటి కొరకు నేనేం చేయాలి నా అత్తింటి కొరకు నేనేం చేయాలి నా మెట్టినింటి కొరకు నేనేం చేయాలి నా భర్త కొరకు నేనేం చేయాలి నేను ఒక వంశాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను నాకు పుట్టినటువంటి పిల్లలను దేవుని కొరకు నేను పెంచాలి అని దేవుని కార్యక్రమాలలో వారిని ఉంచాలని దేవుని కొరకే వారిని పెంచాల్సిన పెంచడానికే దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడని ఈ శ్రీ అనేది దేవుని పిల్లల్ని కనడానికి అని దేవుని పిల్లల్ని పెంచటానికి అని ప్రతి స్త్రీ అర్థం చేసుకోగలిగిన రోజు నిజంగా మరి తామారు లాంటి స్వభావం తామారు లాంటి మనస్తత్వం ప్రతి స్త్రీ కలిగి ఉండాలండి మరి నాకు నచ్చట్లేదు నాకు ఇష్టం లేదని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కాదు నాకు నచ్చడం లేదు అని భర్తని కోర్టులకి ఇడవడం కాదు మరి నీ యొక్క మంచితనం వలన నీ యొక్క భక్తి వలన నీ యొక్క ప్రేమ వలన మరి వాక్యాన్ని ప్రకటించకుండానే నీ భర్తను విశ్వాసిగా మార్చవచ్చు అని బైబిల్ చెబితే మరి ఈరోజు ఉన్నటువంటి స్త్రీలు వ్యతిరేకులుగా మారిపోయారండి గర్వంతో అహంకారంతో దేవుడంటే పట్టింపు లేక లోకాశలలో నిండిపోయి ఒక లోతు భార్య లాంటి స్వభావం కలిగినటువంటి ప్రతి స్త్రీ ఆలోచించాల్సిన సంగతి తల్లిదండ్రులు పిల్లలను కూడా స్త్రీలను ఎలా పెంచాలి అంటే అమ్మ నువ్వు అటు చుడకు ఇటు చూడకు వాడిని ఎందుకు చూస్తాను వీడిని ఎందుకు చూస్తాను అని అనడం కాదు ఆమెను ఎలా పెంచాలి అంటే అమ్మ నువ్వు ఒక స్త్రీ జన్మని నువ్వు ధరించుకున్నావు నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది తల్లి నీకు నీ గర్భం ద్వారా వచ్చేటటువంటి ఒక వంశం వారు దేవునికి వారసులుగా ఉండాలి దేవునికి వారసులనుటటువంటి బాధ్యత నీ మీద ఉంది కనుకనే నువ్వు స్త్రీగా ఉన్నావు తల్లి నువ్వు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా పిడికిలి మించని గుండెలో కడలిని మించిన కన్నీటిని నువ్వు దాచుకున్నా పర్వాలేదు కానీ నువ్వు స్త్రీ జన్మ అనేది సార్థకత చెయ్యాలి అంటే నువ్వు దేవుని ముందు నిలబడాలంటే దేవునికి నువ్వు వారసులు నివ్వాలి అని ప్రతి స్త్రీ ప్రతి తల్లిదండ్రులు పెంచాలండి నిజంగా అలా పెంచగలిగిన నాడు అలా స్త్రీలను బాధ్యతగా అర్థం చేయించగలిగిన నాడు నిజంగా మరి ప్రతి కుటుంబం కూడా చాలా బాగుంటుంది మరి స్త్రీలను మనం ఏమంటామంటే హోమ్ మినిస్టర్ అంటాం గృహ నిర్వాహకత్వం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మరి గృహాన్ని ఇల్లును కూల్చాలన్నా ఇల్లు నిలబెట్టాలన్నా ఒక స్త్రీ చేతిలోనే ఉంది కనుక మరి భర్తకు కోపం వచ్చినా భర్త ఎలాంటి ఆలోచనలు ఉన్నా అతను బయటికి వెళ్ళిపోతాడు కానీ స్త్రీ ఇంటిలోనే ఉంటుంది శిశువులకి మరి ఆహారాన్నిచ్చి మరి వారికి గోరు ముద్దలతో మరి చిన్న చిన్న ప్రాయం నుంచే వారికి వాక్యాన్ని నేర్పిస్తూ శ్రద్ధగా పెంచగలిగిన నాడు నిజంగా ఈ లోకం లోపల ఎలాంటి మిస్టేక్స్ జరగవండి మరి ఈరోజు టిక్ టాక్లు చేస్తున్నారు ఆడపిల్లలు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన పాటలతో మరి టిక్ టాక్ చేయడానికి ఇష్టపడుతున్నారు మరి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ హావభావాలు గమనించినట్లయితే నిజంగా ఇంత చిన్నప్పుడే వీరి హృదయం వీరి మనస్సు ఇలా చెడిపోతే ఇక వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా కలగక మానదు కనుక ప్రియమైన వారలారా ఒక సంగతిని మనం గమనించినట్లయితే తామారు చేసింది నిజం మంచిది ఆమె నీతిమంతురాలు అనిపించుకుంది కనుక ప్రతి ఒక్క స్త్రీ మరి తామారును ఆదర్శంగా తీసుకొని ఈ భూమి మీదకి నేను వచ్చింది వంశాన్ని ఇవ్వడానికి పిల్లలను పెంచడానికి ప్రేమను పంచడానికి కుటుంబాలను నిలబెట్టడానికి దేవుని పనిలో అందరినీ ఉంచడానికి అని భావించగలగాలి అని ఆశిస్తూ మరి ఈ లైవ్ని ఇంతటితో ముగిస్తున్నాను లైవ్ వీక్షించిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ వరంగల్ నిర్వహించు ఈ లైవ్ కార్యక్రమాలకి మరి మీ నుంచి వస్తున్నటువంటి ఆదరణ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కనుక మరి సిబిటి వరంగల్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనవలసిందిగా కోరుతూ మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తున్నాము మీకు అందరికీ కూడా హృదయపూర్వక శుభములు గాడ్ బ్లెస్ యూ ఆల్